కదే పాల సంధ్రం పూరే పూల సంధారై నిన్ను అభిషేకించే మల్లెరా పచ్చని అడివంత ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గుండులే వేగు చుక్కలురా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా పచ్చని అడివంత ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గుండులే వేగు చుక్కలురా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా తిరుగుబాటుకు తిలకాన్ని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా పోరులో పాడిన నెత్తుటి వరదల్లి మట్టి దోసిళ్లతో పట్టిందిరా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా ఈ పాట రాసిన ఈ పాట రాసిన తర్వాత మీ ఇద్దరం రెండేళ్లకో మూడేళ్లకో వేములవాడలో ఏదో దైవ దర్శనాన్ని విన్నప్పుడు ఇద్దరం ఒక హోటల్లో ఉంటే అర్ధరాత్రి అయింది మేము బయట తిరిగొచ్చేసరికి బలాదూరు తిరిగి వచ్చారు కూర్చొని ఇద్దరం బట్టలు మార్చుకొని కూర్చుకున్నాక తమ్ముడు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసా అన్నాడు ఎందుకు ఏదో చర్చ వచ్చిందా చర్చలో ఈ మాట అన్నాడు ఆహా ఎప్పుడు వచ్చిందన్నా ఎప్పుడో 1947లో వచ్చింది 1947లో అని చెప్పిన నానా పాంపులు పెట్టదు పెట్ట ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ ఎవరు పెట్టినా నేను పాంపులు ఎవరు పెట్టించారు జడ్పిటిసి గారు తిరుపతి అన్నారు ఏం చేయించిన సరే అప్పుడు ఈ అన్న అర్ధరాత్రి వచ్చింది తమ్ముడు స్వాతంత్రం 1947లో కాదు వచ్చింది ఇప్పుడు మనం కూర్చున్నటువంటి అర్ధరాత్రి వచ్చింది అంటే ఆ అర్ధరాత్రి నాకు చెప్పి పడుకున్నాక తెల్లారేసరికి పాట రాసిన అర్ధరాత్రి స్వతంత్రమా నీ చరిత్ర చెప్పుత వినవమ్మా అందరికందని స్వరాజ్యమా నీ దుస్థితి చూపుత చూడమ్మా ఎందరో మహనీయులు చింతించిన రక్తపు మరకవు ప్రజాద్రోహుల చేతిలో నేనొక అంగడి బొమ్మము అర్ధరాత్రి స్వతంత్రమాను చరిత్ర చెప్పుత వినవమ్మ అందరికందని స్వరాజ్యమా నీ దుస్థితి చూపుత చూడమ్మ ఇది ఈ పాట రాసినప్పుడు నాకు సరిగా మీసాలు కూడా లేవు గట్టిగా ఇట్లా ఈ అన్న నేను ఇద్దరం కలిసి తిరిగితే 2006లో కాకతీయ యూనివర్సిటీలో యువజనోత్సవాలు జరిగితే ఆ యువజనోత్సవాలకి అన్న గెస్ట్ అప్పుడు నేను చిన్నపిల్ల అని అన్నెంబడి పోతే అక్కడికి పోయిన తర్వాత ఈ సేమ్ ఇప్పుడు చెప్పినట్టే అన్నాడు ఈ వరంగల్ మట్టిలో ఏముంటుంది అబ్బా ఈ తల్లి నూనె ఎట్లా తిరిగిపోతుంది అన్నాడు ఈ మట్టి చాలా గొప్పది తమ్మి ఈ మట్టి తల్లికి ఎంత ఎంత ముఖ్యమైన మనం రుణపడి ఉంటాం ఈ భూమికి మనం ఎంత సేవ చేసుకున్నా రుణం తీసుకోలేము అన్నాడు నీకు గుర్తుకు లేదు మన ఇద్దరం కలిసి నెక్స్ట్ డే మైపాద్ పోతాం మైపాద్లో మట్టి తల్లి అని ఆల్బమ్ చేస్తాం ఆ ఆల్బంలో రాయడం రాయడమే ఈ అన్న అన్న మాట పట్టుకొని మైపాద్ వేసరికి పాట రాసినాం మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న తల్లి నిన్ను తన కడుపులో మోసేది 9 నెలలు ఉడని తల్లి పుట్టిన నుండి నా పాటు తల్లి నిండును ఈ పాటలో నేను ప్రస్తావించిన విషయం ఏంటంటే మట్టి తల్లికి దండం పెట్టుకోవాలి కన్న తల్లికి సేవలు చేసుకోవాలి అమ్మ మనల్ని 9 నెలలు కడుపులో మోసి కంటే ఈ భూమి మనం పుట్టి పెరిగి మన భారాన్నంత మోసిన తర్వాత మనం చచ్చిపోతే కూడా తన లోపల కలుపుకుంటుంది మట్టికి తల్లికి ఎప్పటికీ విడదీయరాని బంధం ఉంటుందని నాగరాజన్న యువజనోత్సవాలు 2006లో చెప్తే పాట చేసిన ఇట్లా ప్రతి పాటకు నేపథ్యం ఉన్నది వెలిశాల పాట నేపథ్యం చెప్పాలంటే ఆ బాంబుల మీద నీళ్లు పోతే చెప్తా